బులెటిన్ సమర్పిస్తున్న వారు శారదాంబా జ్యువెలర్స్ నర్సరావుపేట. నమస్తే విన్యూస్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. సీజనల్ జ్వరాలు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి విజ్ఞప్తి. నర్సరావుపేట మండలం కేతముక్కల అగ్రహారం గ్రామంలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష మీ భూమి మా హామీ సమగ్ర రీసర్వే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. ఆటనగర్ నిర్మాణానికి మరో ముందడుగు. రంబిచర్ల రైల్వే స్టేషన్ ను పరిశీలించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం. సీజనల్ జ్వరాలు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలందరూ జాగ్రత్త తీసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి విజ్ఞప్తి చేశారు. డెంగ్యూ మలేరియా వైరల్ జ్వరాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మీ ఇంట్లో గాని పరిసర ప్రాంతాల్లో గాని ఎక్కడ నీరు నిల్వ ఉండడానికి వీలు లేకుండా చూసుకోవాలని నీరు నిల్వ ఉండడం వల్ల అక్కడ దోమలు పెరిగే ఇబ్బంది పడే పరిస్థితి కలుగుతుందని కాబట్టి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని తద్వారా క్లీన్ అండ్ గ్రీన్ నర్సరావుపేట క్లీన్ గా ఉంచుకోవాలని తడిచెత్త పొడిచెత్త వేరు చేసే కార్యక్రమం ముఖ్యంగా సచివాలయాల ద్వారా మూడు డస్ట్ బిన్స్ ఇవ్వడం జరుగుతుందని అయితే ఒకటి తడిచెత్తకి రెండోది పొడిచెత్తకి మూడోది హానికరమైన చెత్తకు ఇవ్వడం జరుగుతుందని ప్రజలందరూ డస్ట్ బిన్ లోనే చెత్త వేరువేరుగా వేయాలని తెలిపారు. ఈ మూడు రకాల చెత్తను మీ ఇంటి దగ్గరే వచ్చే నగర దీపికలకు అందజేయాలని తద్వారా నర్సరావుపేట పట్టణాన్ని శుభ్రపరచడంలో ఉపయోగపడుతుందని తెలిపారు. అదేవిధంగా ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేరాదని అలా చేయడం వల్ల మన ఆరోగ్యానికి హానికరమని తెలిపారు. నర్సరావుపేట ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా సీజనల్ జ్వరాలు విపరీతంగా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. డెంగ్యూ జ్వరాలు మలేరియా జ్వరాలు అదేవిధంగా వైరల్ ఫీవర్స్ ఫ్లూ జ్వరాలు అట్లానే కోవిడ్ ఈ నాలుగు రకాల జ్వరాలు కూడా ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఇంట్లో కానీ మీ పరిసర ప్రాంతాల్లో కానీ ఎక్కడ నీరు నిల్వ ఉండటానికి వీలు లేకుండా చూసుకునే కార్యక్రమం చేయాలి. నీరు నిల్వ ఉంటే అక్కడ దోమలు ఎక్కువగా పెరిగి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి నీరు నిల్వ ఉండకుండా చూసుకునే కార్యక్రమం చేయాలి. అదేవిధంగా క్లీన్ అండ్ గ్రీన్ నర్సరావుపేట నర్సరావుపేట పట్టణాన్ని క్లీన్గా ఉంచాలి అంటే మీరందరూ కూడా తడి చెత్త పొడి చెత్త వేరు చేసే కార్యక్రమం చేయాలి. ఇప్పుడు మీకు మూడు రకాల డస్ట్బిన్లు ఇవ్వడం జరుగుతుంది సచివాలయం ద్వారా. ఒకటి తడి చెత్తకి ఒకటి పొడి చెత్తకి మూడోది హానికరమైన మిగిలిన పదార్థాలు ఏమైనా ఉంటే లైక్ ట్యాబ్లెట్స్ కానీ మెడిసిన్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే అందులో వేయాలి. సో ఈ మూడు రకాల డస్ట్బిన్ మీరు వినియోగించుకొని మీ ఇంటి దగ్గరకు వచ్చే నగర దీపికల ద్వారా కానీ మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ ద్వారా కానీ వాలంటీర్స్ ద్వారా కానీ ఇవి విడివిడిగా మీ యొక్క సేకరణ చేసే వాళ్ళకి అందించే కార్యక్రమం చేస్తే నర్సరావుపేట శుభ్రంగా ఉంచుకోవడానికి మనకు అవకాశం. అదేవిధంగా ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేయటమే కార్యక్రమం ఎక్కువగా చూస్తాం. ఈరోజు మన ఇంటి పక్కన ఖాళీ స్థలంలో లేదా రోడ్డు ఖాళీ రోడ్డు మీద పడేసే కార్యక్రమం రోడ్డు పక్కన పడేసే కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు దయచేసి చేయండి. మీ దగ్గర చెత్త ఉంటే చెత్త మీ దగ్గర పెట్టుకోండి. ఈరోజు నగర దీపిక రాకపోతే ఉదయం రాకపోతే సాయంత్రం వస్తారు లేదా మీ వాలంటీర్కి ఫోన్ చేసి తెలియపరచండి ఇలా ఉంది చెత్త మీరు తీసుకెళ్ళాలి. కాబట్టి ఈ కార్యక్రమం తప్పనిసరిగా మీరందరూ విధిగా పాటించాలి. అట్లానే ఇంకొక ముఖ్యమైన విషయం కోవిడ్ పూర్తిగా తగ్గిపోయింది అని ఎవరు కూడా భావించకూడదు. దయచేసి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది నర్సరావుపేటలో బాగా జరుగుతూ ఉంది. ఈ డిసెంబర్ దాకా వ్యాక్సినేషన్ అందరూ కూడా చేయించుకోవాలి. ఇప్పుడు దాదాపు 80,000 మందికి ఈరోజు నర్సరావుపేట పట్టణంలో వ్యాక్సినేషన్ చేసాం. ఫస్ట్ డోస్ కానీ సెకండ్ డోస్ కానీ మనకి ఫస్ట్ డోస్ కానీ సెకండ్ డోస్ కలిపి 240,000 మందికి మనం ఇవ్వాల్సి ఉంటే 80,000 మంది అంటే 30% వ్యాక్సినేషన్. పర్స్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా పూర్తిగా
ప్రజలందరూ కూడా నిషేధించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఒక ప్లాస్టిక్ కవరు పూర్తిగా భూమిలో కలిసిపోయి ఆనవాళ్ళు లేకుండా ఉండాలంటే 50 సంవత్సరాలు పడుతుంది. ఇంత సమయం ఇవ్వటం అంటే మన భూమి మీద మనకు తెలిసి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళు. కాబట్టి మీరు ఖచ్చితంగా 50 మైక్రాన్స్ అండ్ అబో ఉన్న బ్యాగ్సే వాడవలసిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. షాప్ యాజమానులు కూడా యాజమాన్యాలు కూడా దీన్ని తెలుసుకొని 50 మైక్రాన్స్ అండ్ అబో ఉన్న బ్యాగ్స్ ఆల్రెడీ రేట్స్ జరుగుతూ ఉన్నాయి, ఆల్రెడీ బిజినెస్ దాడులు జరుగుతూ ఉన్నాయి. అయినా సరే కొంతమంది ఇంకా ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడుతూ ఉన్నారు, వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి 50 మైక్రాన్స్ అండ్ అబో ఉన్న బ్యాగ్సే మీరు వినియోగించుకోవాలి, ప్రజలకు కూడా అవే అందచేయాలి ఖచ్చితంగా. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకొని మన నర్సరావుపేటని మనం ప్లాస్టిక్ నిషేధాన్ని పూర్తిగా మనం తీసుకువెళ్ళాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మేనల్లుడు అర్జున్ రెడ్డి గారు నిన్న నర్సారావుపేట నందు నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలో ముఖ్య అతిథిగా పాల్గొని తదుపరి ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డిని ఆయన నివాసం నందు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. నర్సరావుపేట మండలం కేతుముక్కల అగ్రహారం గ్రామంలో వైఎస్ఆర్ జగన్ అన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష మీ భూమి మా హామీ సమగ్ర రీసర్వే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, కార్యక్రమంలో ఎంఆర్ఓ ఎండిఓ సర్వే అధికారులు గ్రామ నాయకులు పాల్గొన్నారు. స్టార్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది, అక్కడ టర్నింగ్ తీసుకుంటుంది. వాళ్ళకి హాయ్ వీళ్ళకి అండి ప్రతి మూలకి అవును హామీ అనే గొప్ప కార్యక్రమం ఈ ప్రభుత్వం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం 1906లో సర్వే చేయడం జరిగింది, గ్రామాల వారు కానీ పట్టణాల వారు కానీ. అది తిరిగి 100 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు రీసర్వే కార్యక్రమం తీసుకురావటం చాలా సంతోషం విషయం. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలను కూడా 3 దశల్లో, మొదటి దశలో 4500 గ్రామాలు, రెండో దశలో 6500 గ్రామాలు, మిగిలినవి 3వ దశలో కూడా పెట్టి 2023 సంవత్సరానికి పూర్తిగా ప్రతి గ్రామం కూడా రీసర్వే చేయటం అనేది చాలా సంతోషం. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి వాళ్ళ రైతులకు కానీ. ఇవాళ ఇలాంటి అగ్రహారం గ్రామం ఈరోజు కేతముక్కల అగ్రహారం నర్సరావుపేట రోడ్ మండలంలో ఈరోజు కేతముక్కల అగ్రహారం. ఇది ఇంతకుముందు అన్సెటిల్డ్ విలేజ్గా ఉండేది, తర్వాత సెటిల్ చేసుకున్న తర్వాత కూడా ఈ గ్రామంలో భూమి అంతా కూడా ఒకే సర్వే నెంబర్ మీద ఉంటుంది. ఈరోజు సపోజ్ ఒక రైతు ఇక్కడ అమ్ముకోవాలంటే సబ్ డివిజన్ కాక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు, లేదా వాళ్ళ పిల్లలకి ఇచ్చిన భూమిని వాళ్ళు ఏదన్నా అవసరాల కోసం అమ్ముకోవాలన్నా లేకపోతే ఇతరులకి ఏదైనా కుమారులకి ఇవ్వాలన్నా సరే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మొట్టమొదట కేతముక్కల అగ్రహారం గ్రామాన్ని రీసర్వే చేయించాలని చెప్పి మేము కలెక్టర్ గారిని జేసీ గారిని అందరినీ కూడా కోరటం జరిగింది. వాళ్ళందరూ కూడా మా యొక్క విన్నపాలను మన్నించి ఈరోజు ఈ గ్రామంలో మొట్టమొదట సర్వే చేయటం అనేది చాలా సంతోషం తగ్గించాం. ఈ గ్రామస్తులు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా కోరుతూ ఉన్నారు, సార్ దయచేసి ఈ గ్రామం మాకు ఇబ్బందికరంగా ఉంది, సర్వే నెంబర్ అంతా కూడా ఒకటే సర్వే నెంబర్లో ఉంది, సబ్ డివిజన్ కాలేదని 2019 అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మమ్మల్ని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేస్తే తప్పకుండా ఈ గ్రామాన్ని ముందు పెట్టాలని చెప్పి ముందుకు తీసుకొచ్చి ఈ గ్రామాన్ని పెట్టి ఈరోజు రీసర్వే చేస్తాం. డ్రోన్ల సహాయంతో ప్రతి గ్రామంలో కూడా సుమారు 4-5 రోజులు టైం తీసుకొని రాళ్ళు పాతి అక్కడి నుంచి ప్రతి గట్టు కూడా ఈరోజు గట్టు జరిగినా సరే ఈ రీసర్వేలో కెమెరాల ద్వారా ఈ యొక్క మోషన్ పిక్చర్స్ ద్వారా సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకి ఈరోజు అప్పచెప్పడం జరిగింది. ఈ రీసర్వే
सर्वे आफ् इंडिया अंत मन अंदर तेस चला देश संस्थ सर्वे अला संस्थ की राजी पड़कों सुमार 1,000 कोट्ल रूपये खर्च तो रीसर्वे कार्यक्रम अने मन गौरव मुख्यमंत्री गारिस्कराव चला सतोषक विषय मुख्य ग्राम साूम एंत भूमि ग्राम कंट्रोल के एंत आरएंडबी के एंत पंचायतराज के एंत इवा मरी मिगल एवर पेर मीद लेने भूमि प्रभुत्व भूमि अंत असैंड भूमि अंत डाटेड लैंड इवीं विविध कैटगरी की ब्रह्मांड उपयोगपे अंश यह अंश तो तपकड़ा ग्रामस्थल की रैतल की मुख्य मेल जगे कार्यक्रम अट्ला रीसर्वे तरवा आ ग्राम आनलन जरूर एम आर आफीस लेकिन वीआरओ तो सहाय लेकिन रीसर्वे जगह ग्रमाल मोडल विलेजनी आ ग्राम रीसर्वे जगह तरह अक्डे 1B अड़क जरूरत वाल पास रईत की एलपी नंबर इंत ఏదైతే సబ్ డివిజన్ లో ఒక సబ్ డివిజన్ లో 1 2 3 4 5 అట్లా కాకుండా ఒక ఎల్పి నంబర్ పర్మనెంట్ గా ఒక నంబర్ ఇచ్చేస్తాం ఇక సబ్ డివిజన్ అనేది ఉండదు 24A 24B అట్లా కాకుండా 24 తర్వాత 25 26 27 కంటిన్యూస్ గా ఈ నంబర్ లో వచ్చేస్తాం ఎల్పి నంబర్ సో ఈ ఒక ఎల్పి నంబర్ సహాయంతో రైతులకు పాస్ బుక్ లు కూడా ఇష్యూ చేస్తాం కొత్త పాస్ బుక్ ఈ ఒక నూతన విధానం చాలా బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఎందుకంటే మేము ఎన్నో నోషనల్ ఖాతాలు చూసాం ఉపచార మండలం నోషనల్ ఖాతాలు చూస్తే దాదాపు 750 ఎకరాలు మాత్రం ఈ రోజు మాకు ఎక్కడ ఉన్నారు వాళ్ళు అసలు ఎక్కడ వాళ్ళు ఉంటున్నారో తెలియట్లేదు వాళ్ళు 15-20 సంవత్సరాల నుంచి ఆ భూమి మీదకి రాక ఇబ్బంది పడే భూములు కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా బయటికి తీసుకొచ్చి ఇవాళ బ్రహ్మాండంగా ఈ రీసర్వే కార్యక్రమం చేయడం డ్రోన్ సహాయంతో చాలా సంతోషం విషయం నర్సరావుపేట మండలం దాదాపు 17 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మొట్టమొదటి ఫేజ్లోనే ఈ మండలం అంతా అయిపోతుంది 6 నెలల సమయంలో ఇదంతా కూడా పూర్తి చేస్తాం తర్వాత రొంపిచర్ల మండలం కూడా వెళ్తుంది అట్లానే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రైతులు ఇవాళ ఇళ్ళు కట్టుకొని ఏదైతే ఇళ్ళల్లో నివసిస్తున్నారో వాటికి కూడా ప్రాపర్టీ కార్డు కూడా ఒక ఇష్యూ చేస్తాం వాళ్ళ యొక్క ఇల్లు ఏ సైజులో ఉంది వాళ్ళు ఏ మాత్రం నిర్మాణం చేస్తున్నారు ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి అట్లా ఒక ప్రాపర్టీ కార్డు కూడా ఒక ఇష్యూ చేస్తాం ఎందుకంటే రేపు ఈ ప్రాపర్టీ కార్డు పెట్టుకొని బ్యాంకులో లోన్లు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది సో ఇలాంటి రైతులకు మేలు చేసే కార్యక్రమం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం 100 సంవత్సరాల తర్వాత ఈ చరిత్రను తిరిగి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఇదంతా అధికారులకు ఈజీగా ఉంటుంది రైతులకు ఈజీగా ఉంటుంది ఇవన్నీ కూడా చాలా తేలిగ్గా ఇవాళ రైతుల భూ సమస్యలను పరిష్కారం చేయడానికి ఒక మంచి మార్గం ఎన్నుకున్నారని చెప్పి ఈరోజు సంతోషిస్తాం అట్లానే అగ్రహారం గ్రామంలో ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఇవాళ ఈ గ్రామంలో ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్న గ్రామంలో ఈరోజు రీసెంట్ ఖచ్చితంగా 6 నెలల్లో వీళ్ళందరూ సంతోషంగా ఉంటారు ఇక్కడ శ్మశానం ఎక్కడుందో తెలియదు శ్మశానం ఎంత వైశాల్యంలో ఉందో తెలియదు ఎక్కడ పాతి పెట్టుకోవాలో తెలియదు వాళ్ళు పట్టాభూమి అంటారు ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపించే విధంగా ఈరోజు ఈ యొక్క కేతముక్కల అగ్రహారంలో ప్రారంభించి భూ సమస్యలు పరిష్కారం చేసే విధంగా ముందుకు తీసుకోవడానికి చాలా సంతోషం నేను ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ గారు జేసీ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు అలానే డిఐ గారు అలానే సర్వేయర్లు వీళ్ళందరూ కూడా మరి ఒక మంచి ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఈ సర్వేని అత్యంత పారదర్శకంగా అత్యంత తొందరగా పూర్తి చేసి రైతులకు మేలు చేసే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నర్సారావుపేట అసెంబ్లీ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మరియు నర్సారావుపేట ఆర్డీఓ ఆధ్వర్యంలో జరిగిన అన్ని రాజకీయ పార్టీల్లో కూడిన సమావేశం నిర్వహించడం జరిగింది సమావేశంలో వచ్చే జనవరి నాటికి 18 సంవత్సరాలు పూర్తయిన వారికి ఓటు హక్కు కల్పించడం గురించి మరియు ఓటర్ల జాబితాలో తప్పుల సవరణలపై మరియు మరణించిన వారి పేర్లను తొలగించడానికి సంబంధించినటువంటి సమావేశం నర్సారావుపేటలోని అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లోని స్థాయిలో సమావేశం ఏర్పాటు చేశారు ఇక ఈ సమావేశంలో నర్సారావుపేట నియోజకవర్గంలోని ఓటర్లకు సంబంధించి పలు సమస్యలు నర్సారావుపేట ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి ఎం శేషిరెడ్డికి వివరించారు అన్ని పొలిటికల్ పార్టీస్ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది జనకి ఎలాంటి లొకేషన్ అనేది చాలా ఖుషిగా ఉంటుంది ఎలక్షన్స్ జరిగేటప్పుడు అన్ని పొలిటికల్ పార్టీస్ పిలిపిస్తున్నప్పుడు ఈ మోడల్ కూడా కాండక్ట్ ఏంటి ఎట్లా ఉండాలి పొలిటికల్ క్యాంపెయిన్ ఏ విధంగా తీసుకోవాలనేది జరుగుతూ ఉంటుంది లాస్ట్ 2009 ఎలక్షన్స్ లో ఈస్ట్ గోదావరి ముంబైలో రిటర్నింగ్ ఆఫీసర్ గా చేసినప్పుడు అప్పుడు అమలాపురం పక్కన అట్లా ఇవన్నీ ఇట్లా రెగ్యులర్ గా మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉండేవాడు మీకు తెలిసిన విషయం పేపర్ లో చూసే ఉంటారు ప్రకాశం జిల్లా మార్కెట్ 2 ఇయర్స్ ఆర్డీఓగా చేసి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి రావడం జరిగింది
ఈ పొలిటికల్ పార్టీ మీటింగ్ అనేది తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో స్టేట్ లెవెల్లో కూడా ఈ పొలిటికల్ పార్టీ మీటింగ్స్ అనేది జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ కాన్స్టిట్యూన్సీ లెవెల్లో నియోజకవర్గ స్థాయి లెవెల్లో మీటింగ్స్ పెట్టి ఇక్కడ అన్ని పొలిటికల్ పార్టీస్ మీ యొక్క సలహాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా మేము మినిట్స్ రూపంలో రాసి కలెక్టర్ గారికి పంపించాల్సి ఉంటుంది. దానిలో భాగంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆల్ ఎమ్మెల్యేస్ కూడా మన కలెక్టర్ గారు ఒక మీటింగ్ అటెండ్ చేస్తారు. దానిలో ప్రీమరీగా మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో టెమారో గారు క్లియర్ గా జనవరి 1, 2022 ఏదైతే కట్ ఆఫ్ డేట్ ఉందో దాని ప్రకారం అప్పటి వరకు అప్పటికి 18 సంవత్సరాల వయసు నిండి ఎవరికైతే నిండుతాయో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దానికి ఆల్రెడీ ఫార్మ్ 6 అని 7 అని 8 అని 8 అని ఇట్లా మనకి 4 రకాల ఫార్మ్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి మన నియోజకవర్గంలో 300 వరకు కూడా ఈ అప్లికేషన్ ఫార్మ్స్ అనేది పెండింగ్ ఉన్నాయి. బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎందుకంటే అంగన్వాడీ టీచర్స్ ని వాళ్ళందరూ ఉండేవాళ్ళు. తర్వాత అంగన్వాడీ టీచర్స్ ప్లేస్ లో ఇప్పుడు మళ్ళీ మన సెక్రటరీ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పెట్టడం జరిగింది. దీని ప్రకారం మనకు వచ్చిన అప్లికేషన్ ఇండెక్స్ 1 మంత్ 2 మంత్స్ మాత్రమే ఈ సమ్మెలో టైం ఇచ్చేవాళ్ళు. 365 రోజులు కూడా మన రేషన్ కార్డు ఏ విధంగా అయితే మనం ఎప్పుడైనా మన రేషన్ కార్డు ఒక హౌస్ హెల్ప్ పట్ట రేషన్ కార్డు ఈ విధంగా ఎప్పుడైతే నిత్యం మూలంగా 365 డేస్ ఏ విధంగా పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా మనకి ఏజ్ క్రైటీరియా అదే విధంగా ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ మీద వచ్చినా ఇంకోటి వచ్చినా ఎంత ఎమ్మెల్యే గారు చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే మార్కాపురంలో ఉంటుంటే మార్కాపురంలో ఇప్పుడు అక్కడ డిలీట్ చేసుకుని ఇక్కడ నేను ఫ్రెష్ గా ఈ రోజు నర్సారావుపేటలోని 10వ వార్డు సచివాలయంలో హౌసింగ్ మోటివేషన్ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా హౌసింగ్ డీఈ మరియు 10వ వార్డు కౌన్సిలర్ వచ్చి హౌసింగ్ మోటివేట్ చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పూర్నూరి కృష్ణకుమార్ గారికి హైదరాబాద్ శ్రీ సాయి కళాక్షేత్రం వారిచే మహానంది అవార్డు పొందిన సందర్భంగా అభినందన సభ జరిగింది. కార్యక్రమానికి సభాధ్యక్షులుగా చేగు వెంకటేశ్వరరావు, ముఖ్య అతిథిగా ప్రవల్లిక సత్యం, ఆత్మీయ అతిథులుగా మేళ చెరువు వీరాంజనేయులు, నిడమానూరు సురేంద్ర, బెల్లంపల్లి కేశవరావు, బొగ్గారపు బ్రహ్మానందం, అచ్యుత వెంకట సత్యవాణి పాల్గొన్నారు. ప్రవల్లికా సత్యం మాట్లాడుతూ కృష్ణకుమారికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా మహానంది అవార్డు లభించడం నర్సారావుపేటకు గర్వకారణమని తెలిపారు. ఎవరైనా సరే పుట్టినరోజు, పెండ్లి రోజుల్లో ఇటువంటి ఆశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాలు చేయవలసిందిగా కోరారు. కార్యక్రమంలో జల్లి శ్రీనివాసరావు, దేవిశెట్టి శ్రీనివాసరావు, రవికింద సుబ్బారావు, కాకుమాన శ్రీనివాసరావు, అనిల, పెడతల రమాదేవి, కుమారి టీచర్, గుండా కృష్ణ, వీరాంజనేయులు, సౌజన్య శంకర్ రెడ్డి, క్రోసర్ అప్పారావు, ఫాతిమా మస్తాన్బి, జానీ సుల్తానంబి, రేపుడి కుమారి తదితరులు పాల్గొన్నారు. వార్తలో చిన్న విరామం. గత 4 దశాబ్దాలుగా నవ్యత, నాణ్యత కల బంగారు, వెండి, వజ్రాభరణాలు అందిస్తూ పల్నాడులోని అతిపెద్ద మెగా గోల్డెన్ డైమండ్ హాల్మార్క్ జ్యువెలరీ షోరూమ్ శారదాంబా జ్యువెలర్స్ లో డైమండ్ ఎక్స్పో. ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్స్ వారి సౌజన్యంతో డైమండ్ ఎక్స్పో. గత సంవత్సరం డైమండ్ ఎగ్జిబిషన్ ను విశేషంగా ఆదరించిన మా కస్టమర్ల కోరిక మేరకు సెప్టెంబర్ 18, 19, 20, 21 తేదీలలో అనగా శనివారం నుండి మంగళవారం వరకు సామాన్యులకు సైతం డైమండ్ జ్యువెలరీని అందించాలనే లక్ష్యంతో అందరికీ అందుబాటులో కిస్నా డైమండ్స్ వారి సహకారంతో అతి తక్కువ ధరల్లో లైట్ వెయిట్ డైమండ్ జ్యువెలరీని అందిస్తున్నారు శారదాంబా జ్యువెలర్స్. ఇప్పుడు మార్చుకున్న 95% ఎక్స్చేంజ్ వాల్యూ అండ్ 90% క్యాష్ బ్యాక్ తో ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికెట్ తో లభించును. అందరూ వజ్రాభరణాలు పొందడం ఇప్పుడు చాలా సులువు. కేవలం 5,000 నుండి డైమండ్ రింగ్స్ ప్రారంభం. ఎగ్జిబిషన్ కు విచ్చేయండి. మునుపెన్నడూ చూడని కళ్ళు మిరిమిట్లు గులిపి అపురూప వజ్రాభరణాలు మీ సొంతం చేసుకోండి. 5,000 వెరైటీస్ తో ఆంధ్రాలోనే ప్రప్రథమ డైమండ్ ఎగ్జిబిషన్. బంగారు వడ్డాణాలు రెడీగా హోల్సేల్ రేట్లకే లభించును. కిస్నా డైమండ్స్ కు గుంటూరు జిల్లాలోనే ఏకైక ఆథరైజ్డ్ షోరూమ్ మన శారదాంబా జ్యువెలర్స్. ఇంతకు ముందెన్నడూ లేని అద్భుత కలెక్షన్స్, అధునాతన మోడల్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది మీ శారదాంబా జ్యువెలర్స్. మేనేజింగ్ పార్ట్నర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్మన్. పార్ట్నర్ చిట్టిప్రోలు చంద్రశేఖర్ రావు. శారదాంబా జ్యువెలర్స్, శివుడి బొమ్మ వద్ద, మెయిన్ రోడ్, నరసరావుపేట. 90% క్యాష్ బ్యాక్ అండ్ 95% ఎక్స్చేంజ్ వాల్యూ మా ప్రత్యేకత. వార్తలకు తిరిగి స్వాగతం. మహానంది అవార్డు అందుకున్న బిల్డర్ సుధీర్ కుమార్ నర్సారావుపేట పట్టణానికి చెందిన ప్రముఖ బిల్డర్ శ్రీ బాలత్రిపుర సుందరి కన్స్ట్రక్షన్స్ భాగస్థుల్లో ఒకరైన బండికల్లు సుధీర్ కుమార్ గత ఆదివారం హైదరాబాద్లో జరిగిన శ్రీ సాయిచరణ్ కళాక్షేత్ర అవార్డుల ప్రధాన కార్యక్రమంలో ఆయనకు మహానంది అవార్డును అందజేసి సత్కరించారు. ఇటీవల వారు చేసిన పలు సేవా కార్యక్రమాల గుర్తింపుగా ఈ అవార్డు లభించినట్లు శ్రీ లక్ష్మీ సత్యనారాయణ జ్యువెలర్స్ అధినేత చాగంటి రామిరెడ్డి తెలిపారు. సందర్భంగా సుధీర్ కుమార్కు చాగంటి రామిరెడ్డి, పట్టణ ప్రముఖులు, మిత్రులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.
శాంతి భద్రతల పరిశీలన మరియు కర్ఫ్యూ నిబంధనల అమలు తీరు పరిశీలనలో భాగంగా రాత్రి సమయంలో గుంటూరు పట్టణంలో పర్యటించిన అర్బన్ ఎస్పీ అరీఫ్ హఫీజ్ ఐపీఎస్ గారు ప్రజా సంరక్షణ కొరకు పోలీస్ వారు క్షేత్రస్థాయిలో ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని ప్రజలకు సందేశం. పాద గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ బస్టాండ్, పొన్నూరు రోడ్, అలీనగర్, ప్రగతినగర్, సుద్దపల్లి, డొంక మొదలగు ప్రాంతాల్లోని వీధుల్లో కాలినడకన సాగిన ఎస్పీ గారి పర్యటన. వీధుల్లో పర్యటిస్తూ స్వయంగా వాహన తనిఖీల్లో పాల్గొన్న ఎస్పీ గారు అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారిపై అనుమానిత వాహనదారులపై వాహనాలకు సంబంధించి సరైన పత్రాలు లేని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు. కర్ఫ్యూ పటిష్టంగా అమలు పరచాలని పోలీసు అధికారులకు ఆదేశాలు. కర్ఫ్యూ సడలింపు సమయంలో దాటిన తర్వాత కూడా హోటళ్లను దుకాణాలను నిర్వహిస్తున్న వారిపై ఎస్పీ ఆగ్రహం. వెంటనే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు. సుద్దపల్లి డొంకల్లోని ఓ వీధిలో పర్యటిస్తున్న ఎస్పీ గారిని చూసి ఆశ్చర్యానికి గురైన కుటుంబ సభ్యులు ఎస్పీ గారి వద్దకు వచ్చి జిల్లా పోలీస్ అధికారి గారు అర్ధరాత్రి సమయంలో పోలీస్ సిబ్బందితో మా వీధుల్లో పర్యటించడం చాలా సంతోషంగా ఉందని, మాకు ఇంకా ధైర్యాన్ని ఇస్తుందని ఆ కుటుంబ సభ్యులు అన్నారు. ఆటోనగర్ నిర్మాణానికి మరో ముందడుగు. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో 40 ఏళ్ల కలసాకారానికి వడివడిగా అడుగులు. నిర్మాణానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని అందజేసిన మోటార్ వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. తక్షణమే ఎంఆర్ఓతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే గోపిరెడ్డి స్థల పరిశీలన జరిగిందని మరియు సంబంధిత సమాచారం అధికారులకు అందించామని, నిర్మాణానికి సంబంధించి అనుమతులు త్వరలో వస్తాయని తెలిపిన ఎంఆర్ఓ రమణా నాయక్ నర్సారావుపేట త్వరలో జిల్లా హెడ్ క్వార్టర్ కానున్న నేపథ్యంలో ఆటోనగర్ నిర్మాణం ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపిన ఎమ్మెల్యే గోపిరెడ్డి అందుకొరకే పలుమార్లు ఏపీఐసీసీ చైర్మన్ రోజా గారిని కలవడం జరిగిందని మరియు వారు కూడా సుముఖత వ్యక్తం చేసిన అనుమతులు మంజూరు చేశారని తెలిపారు. ఈ ఆటోనగర్ నిర్మాణం పూర్తయితే ఎంతో మంది లారీ, ట్రాక్టర్లు వంటి భారీ వాహనదారులు ఎంతో ఊరట కల్పించినట్లవుతుంది. కార్యక్రమంలో యూనియన్ సెక్రటరీ కె అనిల్ కుమార్, ప్రెసిడెంట్ కె ఉబుల్ రెడ్డి, ట్రెజరర్ ఎస్కే అలీ, వలీ అమర్నాథ్ బాజీ తదితరులు పాల్గొన్నారు. రొంపిచర్ల రైల్వే స్టేషన్ను పరిశీలించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం రొంపిచర్ల మండల కేంద్రమైన రొంపిచర్లో గల రైల్వే స్టేషన్ను దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా పరిశీలించారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో పర్యటించి సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా న్యూ పిడుగురాళ్ల నుండి సావల్యాపురం వరకు ఏర్పాటు చేసిన నూతన రైల్వే స్టేషన్లో రైళ్లు రాకపోకలు నిలిచిపోయాయన్నారు. న్యూ పిడుగురాళ్ల నుండి సావల్యాపురం వరకు 45 కోట్ల రూపాయలతో విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో మార్గంలో రైళ్లు నడపడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో రైల్వే శాఖ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ పివి దుర్గాప్రసాద్, రైల్వే శాఖ అధికారులు పాల్గొన్నారు. చెక్ చేసేసి కొంచెం ఇది 1.5 ఇయర్ నుంచి మనకు కోవిడ్ వల్ల మనకు ప్రాబ్లం వచ్చింది కదా, సో అంత మెయింటెనెన్స్ చేయలేదు, ప్లస్ సాయిల్ కూడా సెటిల్ అయింది. మళ్ళీ మొత్తం కొంచెం మెయింటెనెన్స్ సెట్ చేసేసి చేస్తారు. మేబీ ఒక కపుల్ ఆఫ్ నోటిఫికేషన్ కూడా ఇస్తారు కదా, నోటిఫికేషన్ కూడా ఉంది దీనికి ప్లానింగ్, బట్ అంత కాస్ట్ బాగానే ఉంది. రొంపిచర్ల మండలంలోని సుబ్బయ్యపాలెం గ్రామంలో మంగళవారం సీతలాంబ విగ్రహ ప్రతిష్ట 15వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామస్తులు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో సీతలాంబ విగ్రహాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి విశేష సహస్రనామ కుంకుమార్చన అలంకరణ పూజలు నిర్వహించారు. మహిళలు విగ్రహ ఆవరణలో పొంగళ్లు చేసి మొక్కుబళ్లు చెల్లించుకున్నారు. అనంతరం అక్కడికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీజనల్ జ్వరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి విజ్ఞప్తి. నర్సారావుపేట మండలం కేతుముక్కల అగ్రహారం గ్రామంలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష, మీ భూమి మా హామీ సమగ్ర రీసర్వే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. ఆటోనగర్ నిర్మాణానికి మరో ముందడుగు.
రొంబిచర్ల రైల్వే స్టేషన్ను పరిశీలించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం ఈనాటి వీ న్యూస్ వార్తలు తిరిగి ప్రసారమయ్యే వీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట.